ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ నేతలు అలాగనే 162 మంది మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం మరి మూడు పార్టీలకు చెందిన అధినేతలు మహారాష్ట్ర గవర్నర్ కలిసి తమకు 162 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పేసి వాళ్ళు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ విజువల్స్ అంతా కూడా ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో మరి సమావేశమైన మరి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే అలాగనే మిగతా ఎమ్మెల్యేలు అలాగనే ఎన్సీపీ నేత పవార్ వీళ్ళందరూ కూడా అక్కడ మనకు కనబడుతున్నారు. అయితే మరి 162 మంది ఖచ్చితంగా ఉన్నారని చెప్పేసి తమకు బ్రహ్మాండమైన అంటే కావాల్సిన 145 మందికి సంబంధించిన సంఖ్య మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది ఉందని చెప్పేసి ఈవెన్ అక్కడ యువనేత శివసేన యువనేతలు కూడా మరి విక్టరీ చూపిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ఈ మూడు పార్టీల ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఫామ్ కాబోతుందని చెప్పేసి కూడా వాళ్ళు ముందుగానే వాళ్ళు విజయకేతనాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అలాగనే వెంటనే వాళ్ళు మూడు పార్టీల అధినేతలు కలిసి ఎన్సీపీ అలాగనే కాంగ్రెస్ శివసేన పార్టీల అధినేతలు రాష్ట్రానికి చెందిన అధినేతలు కలిసి మరి గవర్నర్ని కలిసి తమకు మద్దతు ఇంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం ఉంది. ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నాం స్నేహ టీవీ స్క్రీన్ మీద ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో శివసేన కాంగ్రెస్ ఎన్సీపీ పార్టీల ఎమ్మెల్యేలు దాదాపు 162 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అలాగనే 162 అంటే 145 అసలైన మ్యాజిక్ ఫిగర్. అయితే దాన్ని దాటుకొని కూడా దాదాపు 162 మంది వాళ్లకు మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి వాళ్ళు 162 మందితో ఒక బోర్డు పెట్టేసి కూడా దాన్ని చక్కగా చూపిస్తూ ఉన్నారు. మాకు 162 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉందని చెప్పేసి అయితే ఈ సమావేశం అయిన తర్వాత ఎన్సీపీ కాంగ్రెస్ శివసేనకు సంబంధించిన రాష్ట్ర అధినేతలు ఎవరైతే ఉన్నారో శరద్ పవార్ అలాగనే శివసేనకు చెందిన ఠాక్రే కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి పార్టీ రాష్ట్ర గవర్నర్ కలిసి మరి తమ యొక్క మద్దతును ఎమ్మెల్యేల మద్దతు ఇంత ఉందని చెప్పేసి తెలియపరిచే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో గవర్నర్ని కలిసి తమకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు.